మేఘదాట నిహారిక కొన్నితెల మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. రీసెంట్గా ఈమె తన ఫ్యామిలీతో కలిసి జోర్దన్ ట్రిప్ వెళ్ళింది. అక్కడ ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటో నెట్టింటా వైరల్ అవుతుంది. ఇంతకీ అంతలా వైరల్ కావడానికి నిహారిక షేర్ చేసిన ఫోటో ఏంటో తెలుసా? భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి లిప్ లాక్ చేసిన ఫోటో. అసలు ఈ ఫోటోను నిహారిక ఎందుకు షేర్ చేసిందనే వివరాలకు వెళ్తే, గత కొన్ని రోజుల ముందు హైదరాబాద్లో పార్టీ జరుగుతున్న పబ్పై పోలీసులు దాడి చేశారు. అక్కడ నిహారిక కొనిదెల ఉండటం అనేది హాట్ టాపిక్గా మారింది. త్వరగా ఆమెను పోలీసులు వదిలేసినా నెటిజన్లు మాత్రం ట్రోల్ చేయడం మానడం లేదు. అంతకు కొన్ని రోజులకు ముందే నిహారిక ఓ జిమ్ వీడియోను షేర్ చేయడం, దానివల్ల ట్రోలింగ్స్ ఎక్కువ కావడంతో ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే రీసెంట్గానే తన పాఠాలు నేర్చుకున్నానని చెబుతూ ఇన్స్టాగ్రామ్లోకి ఆమె రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీఎంట్రీ తర్వాత నిహారిక షేర్ చేసిన ఈ లిప్ లాక్ ఫోటో మళ్ళీ టాపిక్గా మారింది. ఎప్పటికీ విడిపోని బంధం అంటూ ఆమె సదరు ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీనిపై నెటిజన్స్ రియాక్షన్స్ ఒక్కోలా ఉంది. కొందరైతే చాలా ప్రశ్నలకు ఒక ఫోటోతో నిహారిక సమాధానం చెప్పిందని చెప్పగా, కొందరు మాత్రం చిరంజీవి గారి పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి ఫోటోలు ఎందుకు షేర్ చేయడం, మెగా ఫ్యామిలీ రోడెక్కిందని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే అవసరమా సిస్టర్ అని కామెంట్ పెడుతున్నారు. అయితే నిహారిక పర్టికులర్గా ఈ ఫోటో పెట్టడానికి కారణం మాత్రం భారత్తో నిహారిక రిలేషన్ గురించి సింపుల్గా ఒక ముక్క చెప్పాలంటే ఉద్దేశమే అయి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక రెండేళ్ల ముందు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చైతన్య టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్నారు. సినీ రంగంతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్న నిహారిక మన ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. రిపీట్ బుల్లి తెరపై నటిగా హోస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసింది. నిర్మాతగా కూడా కొన్ని వెబ్ సిరీస్లు నిర్మించింది. హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హీరోయిన్గా ఈమెను ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో డిజిటల్ అండ్ బుల్లి తెరపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మరి భవిష్యత్తులో ఈమె సిల్వర్ స్క్రీన్పై ఎలా రణిస్తుందో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.